వీరు మాట్లాడి తమ అభిప్రాయాలు చెప్పారు. అందరికీ కూడా ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవనీయులు జాఫర్ హుస్సేన్ గారు, బట్టి విక్రమార్క గారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా సండ్ర వెంకట వీరయ్య గారు, గ్యాదర్ కిషోర్ గారు, ఐదుగురు కూడా చర్చలో పాల్గొన్నారు. సరే, సభ్యులు కొందరు బాగుందని చెప్పారు, చాలామంది బాగుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా బాగా ఉందని చెప్తూనే వారు బాధ వారిది కాబట్టి వారు చెప్పేది చెప్పినారు. ఏమైనప్పటికీ అధ్యక్ష, సర్పంచ్ బాధ నేను చెప్తా వినండి. దేశం బాధ కదా, సర్పంచ్ బాధపడాల్సిందే కదనండి. సర్పంచ్ అయిందే బాధపడ్డాను కదా అధ్యక్ష. ఇది వాస్తవానికి గౌరవ సభ్యులు కూడా వినాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. దురదృష్టం, ఈ దేశంలో మహాత్మా గాంధీ గారు కలలు కానీ గ్రామ స్వరాజ్యం అని చెప్పి కలలు కన్నారు అధ్యక్ష. అంతకన్నా మహత్తరంగా ఆలోచించిన వ్యక్తి, గాంధీ గారి కంటే కూడా గొప్ప ఆలోచన చేసిన వ్యక్తి ఎస్కే డే గారు అధ్యక్ష. అమెరికా అధ్యక్షుడిగా ఐసన్ హోర్ అనేటువంటి ఒక పెద్ద మనిషి ఉండేవాడు అధ్యక్ష. అప్పుడు ఈ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారికి వారు చాలా ఆప్త మిత్రులు. తమరు కూడా పంచాయతీరాజ్ మినిస్టర్గా చేశారు, తమకు తెలిసే విషయం. జవహర్లాల్ నెహ్రూ గారు ఐసన్ హోవన్ గారిని కలవడానికి చాలా చాలాసార్లు అమెరికా వెళ్తుండేవాళ్ళు. మన చిన్నప్పుడు పాఠశాలల్లో క్యాలెండర్ల మీద ఉండేది అధ్యక్ష. నెహ్రూ గారు ఒక రూల కర్ర పట్టుకొని పక్కన ఐసన్ గారు క్యాలెండర్స్ ఉండేవి మన పాఠశాలలో, మనం చూసినాం. తెలిసి తెలియక కొంతమంది కెనడీ అనుకున్నారు, కానీ కాదు అధ్యక్ష, నేను కూడా తర్వాత తెలుసుకున్నా. ఒక సందర్భంలో నెహ్రూ గారు అమెరికా వెళ్ళినప్పుడు ఆ బాంక్వెట్ అంటే విందు, ప్రధానమంత్రి గౌరవార్థం ఇచ్చినటువంటి విందులో వైట్ హౌస్లో అమెరికా ప్రెసిడెంట్ గారు ఒకరిని పరిచయం చేయిస్తారు నెహ్రూ గారికి. అయ్యా నెహ్రూ గారు, ఈయన మీ భారతీయుడే, ఈయన పేరు మిస్టర్ డే, అమెరికా దేశం యొక్క గ్రామీణ ప్రాంత సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాడు, చాలా అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నాడు, గొప్పవాడని చెప్పి చెప్తాడు. నెహ్రూ గారు కంగ్రాచులేషన్స్ అని చెప్పి చెప్పిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఆయన అడుగుతారు ఎస్కే డే గారు, అయ్యా రేపు ఎస్కే డే గారు, రేపు మీ టైం ఎట్లా ఉంది? ఇఫ్ యు ఆర్ ఫ్రీ, మీరు కనుక ఫ్రీగా ఉంటే నాతో పాటు భోజనం రాగలుగుతారా మధ్యాహ్నం అని అడుగుతారు అధ్యక్ష. తప్పకుండా వస్తా అని చెప్తారు. ప్రధానమంత్రి గారు ఆహ్వానం కాబట్టి నెక్స్ట్ డే వస్తారు వారు. వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి భోంచేస్తారు అధ్యక్ష. భోంచేసిన తర్వాత కూర్చొని ఉంటారు, పిచ్చాపాటి మాట్లాడుతూ. అప్పుడు నెహ్రూ గారు అంటారు, అయ్యా ఎస్కే డే గారు, నిన్ను అమెరికా అధ్యక్షుడు అంతటి వాడు పొగుడుతుంటే నాకు చాలా సంతోషం వేసింది, ఒక భారతీయుని పోడుతుంటే. కానీ సైమల్టేనియస్గా దుఃఖం కూడా కలిగింది, ఎందుకంటే మన దేశానికి నిన్నగాక మన స్వతంత్రం వచ్చింది. మరి మీ బోడి గొప్ప మేధావులు, అమెరికా అధ్యక్షుడు పోడే అంత స్థాయి ఉన్న మేధావులు అమెరికా దేశానికి పనిచేస్తే మరి మన దేశం గత్యం గాను, మీరు దయచేసి మన దేశానికి రావచ్చు కదా సేవ చేయడానికి అని అడుగుతాడు. ఆయన చాలా హుందాగా ఆయన చెప్తారు అధ్యక్ష, నేను రాను అంటాడు. ఎందుకు రావా, నీకు మాతృదేశం మీద ప్రేమ లేదా? నాకు సత్యంత ప్రేమ ఉంది కానీ నేను రాను అంటాడు. ఎందుకు రావంటే ఎందుకు లేండి, ఇప్పుడు ఎందుకు అనవసరం ఆ చర్చ అని, లేదు చెప్పండి నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. నెహ్రూ గారు అడిగితే, నెహ్రూ స్వతంత్ర పోరాట సమాధేయుడు కదా అధ్యక్ష, తన జీవితాన్ని అర్పణం చేసి జైళ్ళలో ఉండి ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఆయన అడిగితే అప్పుడు చెప్తాడు, నేను రాదలుచుకోలేదండి, వచ్చి కూడా ఉపయోగం లేదు, ప్రస్తుతం దేశం మూర్ఖుల పరిపాలనలో ఉంది అంటాడు. నేనే కదా నా ప్రైమ్ మినిస్టర్, నాకు చక్కగా చెప్పక ఇండైరెక్ట్. ఎందుకంటే నెహ్రూ గారు దేశం కానీ ఒక రాష్ట్రం కానీ అభివృద్ధి చెందానంటే డెఫినెట్గా ఒక ప్రణాళికాబద్ధంగా సాగాలి, అందుకు వార్షిక ప్రణాళిక అవసరమే, పంచవర్ష ప్రణాళిక కూడా అవసరమే. మీరు రెండు కూడా తెచ్చినారు, ఐ కంగ్రాచులేటివ్. కానీ పంచవర్ష ప్రణాళికలో, మొదటి పంచవర్ష ప్రణాళికలో ఈ దేశం గురించి, ఈ దేశ అభ్యున్నతి గురించి మీరు ఎంచుకున్న ప్రాధాన్యాలు, ప్రయారిటీస్ తప్పుగా ఉన్నాయి, అన్సైంటిఫిక్గా ఉన్నాయి, యో గాన్ రాంగ్, ఐఎమ్ సారీ అని చెప్తారు. అందువల్ల నా బట్టు వచ్చినా లాభం లేదని చెప్తారు. ఏమిటి నేను చేసిన తప్పు అంటే, దేశ ఆర్థిక ప్రగతికి, దేశంలో దరిద్రం పోవడానికి, ఇండియా సత్వర అభివృద్ధికి పారిశ్రామికీకరణ మాత్రమే మార్గం అని మీరు ఎంచుకున్నారు, అది టోటలీ రాంగ్. దేశంలో దాదాపు 90% మంది నిరక్షరాస్యులు, టెక్నికల్ ఎడ్యుకేషన్ జీరో, స్పానర్ పట్టుకోవడం కూడా తెలియదు. మనం రష్యా నుంచో అమెరికా నుంచో అప్పు తెచ్చుకున్నటువంటి విదేశీ టెక్నీషియన్స్తో ఎట్లా పారిశ్రామికీకరణ అభివృద్ధి చేస్తారు, తప్పు కదా? మరి ఏం చేయాలని అడుగుతారు.
మీరు చెప్తున్న కరెక్టే, మరి ఏం చేయమంటారు? వాట్ షుడ్ బి ద ప్రయారిటీ? అంటే కోట్లాది ఎకరాలు బంజరు భూములు పడి ఉన్నాయి, జమీందారుల క్లచ్లో ఉన్నాయి, లక్షల లక్షల టీఎంసీల నీళ్లు, క్యూసెక్ల నీళ్లు, వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి, జనం ఆకలికి సస్తున్నారు, అమెరికా నుంచి ఆడుకొని గట్కలాగా ఉప్మా తింటున్నాము భిక్షగాళ్ళలాగా. కాబట్టి ఆకలి పోవాలి, ఆహార రంగంలో స్వావలంబన సాధించాలి, గ్రామాలు సహజం సమృద్ధం కావాలి, మీ పంచవార్షిక ప్రణాళిక తప్పు కదా అని అడుగుతారు. ఆ రోజుల్లో ఉన్న గొప్పతనం అధ్యక్ష, స్వాతంత్రం వచ్చిన కొత్తనాళ్ళలో ప్రతి వాళ్ళలో కమిట్మెంట్ ఉండేది, అధికారులు కానీ నాయకులు కానీ ఇవ్వలన కానీ. నెహ్రూ గారు దాన్ని తప్పుగా తీసుకోకుండా అమెరికా ఇండియా వచ్చిన తర్వాత ఏఐసీసీ సమావేశం పెడతారు, పార్లమెంటరీ పార్టీ సమావేశం పెడతారు, క్యాబినెట్ సమావేశం పెడతారు, అందరితో చర్చిస్తారు, వారి ఇట్లా అనరండి 100% కరెక్టే కదా అని తేలుతుంది. తేల్చి అప్పుడు ఏం చేస్తారంటే మార్చాలి తప్పకుండా అని చెప్పి సెకండ్ 5 ఇయర్ ప్లాన్ వచ్చేటప్పటికీ టోటల్ చేంజ్ చేస్తారు అధ్యక్ష. సాగునీటి పారుదలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టి బాక్రా నంగల్, హీరాకుడ్, నాగార్జున సాగర్ వగైరా వగైరా ప్రాజెక్టులు టేకప్ చేస్తారు. ఇలా ఎస్కేడే గారి పుణ్యం, మహాత్ముడు ఆయన చేసిన సూచన వల్ల ఇండియా ఫుడ్ సెక్టర్లో సెల్ఫ్ రిలయంట్గా ఉంది. ఆహార రంగంలో మనం అడుక్కుతనే పరిస్థితులు లేదు మన దేశం. ఆ ఒక్క మహనీయుడు ఇచ్చినటువంటి సలహా. సో ఆయన ఆ విధంగా చెప్తాడు. చెప్పిన తర్వాత నెహ్రూ గారు మారుస్తారు, ఒక సంవత్సరం గడుస్తుంది అధ్యక్ష. ఆ సంవత్సరంలో నెహ్రూ గారు చేపట్టిన చర్యల వల్ల దేశంలో సంభవించిన మార్పును గమనించి ఎస్కేడే గారు ఒక లెటర్ రాస్తారు నెహ్రూ గారికి. అయా మీరు మంచిని స్వీకరించే గుణం ఉంది, మీరు మూర్ఖులని నేను అన్నా రోజు కానీ సారీ, మీరు మంచి ఇవ్వాలని చెప్తే తీసుకొని దాన్ని ప్రజల కోసం ఉపయోగించే గొప్ప గుణం ఉంది. ఇప్పుడు కనుక మీరు నన్ను రమ్మంటే ఐఎమ్ రెడీ, మదర్ల్యాండ్ సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను చెప్తే రమ్మని నెహ్రూ గారు ఆహ్వానిస్తారు. ఆయన వస్తారు అధ్యక్ష. ఇంత గొప్ప రోజులు అంటే ఆయన వస్తే వేరే ఒక మెంబర్ను, రాజ్యసభలో ఖాళీ లేకపోతే వేరే ఒక మెంబర్ను నెహ్రూ గారు సంజాయించి రిజైన్ చేయించి ఖాళీ ఏర్పాటు చేసి ఎస్కేడే గారికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి కేంద్రంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ అధ్యక్ష సిడి, ఈరోజు కూడా పంచాయతీరాజ్ పేరు పంచాయతీరాజ్ కాదు, ఒరిజినల్ ఫైల్స్ మీద ఇప్పటికి కూడా సిడి అని ఉంటుంది, కమ్యూనిటీ డెవలప్మెంట్. కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేటువంటి ఒక పోర్ట్ఫోలియో సృష్టించి దానికి వారిని క్యాబినెట్ మంత్రి హోదా ఇచ్చి నియమించి అయా గ్రామీణ భారతదేశాన్ని చేతుల్లో పెడుతున్నా ఏం చేస్తావో చేయమని అప్పగిస్తారు అధ్యక్ష. అంత ఉజ్వలమైన ఘట్టం మన అదృష్టం అధ్యక్ష. వారు నేరుగా ఎందుకో ఏమో ఆ రోజు ఇండియాలో హైదరాబాద్ని ఎంచుకుంటారు. స్ట్రేట్గా ఢిల్లీ నుంచి హైదరాబాదే వచ్చి మన రాజేంద్ర నగర్లో ఎన్ఐఆర్డి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనే సంస్థను స్థాపిస్తారు ఆయన్నే. దాని వ్యవస్థాపకుడు ఎస్కేడే గారే, ఇప్పుడు కూడా అది ఉంది అధ్యక్ష. వారు ఎస్కేడే గారు నివసించినటువంటి చిన్న గెస్ట్ హౌస్ ఆ కొండ మీద ఉంటుంది రాజేంద్ర నగర్లో. ఇది చాలామంది తెలిస్తలేదు, ఇప్పుడు దురదృష్టం. వారు వచ్చి బ్లాక్ పంచాయత్, ఏవైతే ఇంతకుముందు సమితిలు అని మనం అన్నామో ఆ బ్లాక్ పంచాయతీలు ఫస్ట్ రెండే రెండు ఏర్పాటు చేస్తారు అధ్యక్ష. అందులో మన గౌరవం దక్కింది. మన తెలంగాణ వ్యక్తి, మన పి రామచంద్రారెడ్డి గారు తమరు కూర్చున్న స్థానంలో, స్పీకర్ స్థానంలో కూర్చున్న మన సంగారెడ్డి శాసనసభ్యులు, వారు అప్పుడే లా పట్టభద్రులై బయటకు వస్తే వారిని సెలెక్ట్ చేసుకుంటారు. మంచి యువకుడు, మీరు వస్తారంటే వస్తా అని వారు చెప్తే వారిని, మధ్యప్రదేశ్లో ఒక వ్యక్తిని, రెండు పంచాయతీలు, మన షాద్ నగర్లో కూడా ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని ఆ రాజేందర్ నగర్ నుంచి పంచాయతీరాజ్ మూమెంట్ అధ్యక్ష, అది ఉద్యమం, చాలా బాధ కలుగుతుంది. ఇట్స్ నాట్ ఎ డిపార్ట్మెంట్ ఎట్ ఆల్, ఇట్స్ నాట్ పొలిటికల్ ఎట్ ఆల్, ఆ ఉద్యమాన్ని ప్రారంభిస్తారు. ఆ స్ఫూర్తితోనే దేశంలో ప్రారంభించబడ్డ మరొక ఉద్యమం, మరొక మూమెంట్, కోఆపరేటివ్ మూమెంట్, సహకార ఉద్యమం. పంచాయతీరాజ్ ఉద్యమం కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం, సహకార ఉద్యమం పేద రైతులకు పరపతి అంటే రుణాలు లభించడం కోసం. 10 మందికి పోగేసిన డబ్బు రైతుల సంక్షేమానికి, వాళ్ళ పెట్టుబడికి ఉపయోగపడే విధంగా ప్రారంభించబడ్డ ఉద్యమం కోఆపరేటివ్ మూమెంట్, సహకార ఉద్యమం. ఇక పాలకుల పుణ్యం, వాళ్ళ పేరు నేను చెప్పదలుచుకోలేదు, చెప్తే విమర్శ అవుతుంది. కానీ దాన్ని మొత్తం పొలిటికలైజ్ చేసినారు, డిపార్ట్మెంటలైజ్ చేసినారు, కంపార్ట్మెంటలైజ్ చేసినారు, సఫకేట్ చేసి సఫిషియెంట్గా దాన్ని ఉరి సాగుకొట్టేసినారు అధ్యక్ష. తద్వారా కమ్యూనిటీ డెవలప్మెంట్ మీద గ్రామాలను ఏకీకృతం చేయాల్సినటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ, ఎన్నికలు వస్తే ఇలా మద్యం ఏరులై పారుతా ఉంది. బడతలు పట్టుకొని కొట్టుకుంటే ఉద్యమాలు పెట్టి, ముఠా కక్షలు పెట్టి, గ్రామాలలో గ్రూపులు పెట్టి కొడితే 100,000 పోలీస్ కేసులు అవుతా ఉంది. దురదృష్టం, ఈ దేశం చేసుకున్న దురదృష్టం. దాని కర్మానికి అట్టే వదిలేయకుండా మొత్తం దానిలో జ్వరబడిపోయి ఆ చేసిన పుణ్యాత్ములు ఎవరో తెలిసి నేను చెప్పదలుచుకోలేదు. అది ప్రపంచానికి, ఇండియాకు తెలుసు అధ్యక్ష. అది జరిగిన చరిత్ర. అట్లా జరిగి 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 పరిణామం ఎక్కడికి వచ్చింది అధ్యక్ష?
గ్రామ పంచాయతీ ఎంత నిర్వీర్యమైంది, ఎంత నిర్లక్ష్య వైఖరి. బోరు బావి ఉంటే అది పనికి రాకుండా పోతే దాన్ని పూడ్చే దిక్కులే తీయాల, దాంట్లో చిన్న చిన్న పూరగాయలు పడటం అదో పెద్ద ప్రహసనం. దాని జిల్లా కలెక్టర్ పరుగు పరుగు ఫైర్ డిపార్ట్మెంట్ బో దాన్ని టీవీలో చూపించుడు, మనమంతా హైదరాబాద్లో చూసుడు. ఇదా పంచాయతీరాజ్ వ్యవస్థ, ఎస్కే డే గారు ఆశించింది ఇదా. అంత దుస్థితికి దిగజారిపోయింది, పెంట కుప్పల్లాగా తయారైపోయింది. కరోనా గిరోనా మలేరియా ఎందుకు వస్తాయి అధ్యక్ష? 70 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత పల్లెలు కనుక బాగుపడి ఉంటే, అనుకున్న స్థాయికి చేరుంటే ఎందుకు వచ్చేటువంటి. ఇప్పుడు జాఫర్ హుస్సేన్ గారు ఒక మాట అన్నారు, వారు మాట్లాడుకుంటూ గ్రామాలలో ఓపెన్ డ్రైనేజీలు అండర్గ్రౌండ్ డ్రైన్గా మార్చితే బాగుంటుందని. ఓన్లీ యూరోపియన్ సమాజంలో అమెరికాలో ఉన్నాయి అధ్యక్ష, వాటి కౌంటీ సెంటర్ వాళ్ళు అక్కడ మాత్రం ఉన్నాయి. మనం ఇంకా అదే దరిద్రంలో ఆ ఓపెన్ డ్రైన్స్ అవి కూడా చక్కగలేవు, ఉన్నా చక్కగలేవు, రకరకాల గందరగోళంతో ఉన్నాయి. జవాబుదారితనం పోయింది, అధికారులలో పోయింది. ఇన్స్పెక్షన్ చేసేవాడు ఇన్స్పెక్షన్ చేయడు, ఆడిట్ చేసేవాడు ఆడిట్ చేయడు, అడిగే దిక్కు లేదు. ప్రతి సర్పంచ్ ఎవడో ఉంటాడు, పొద్దున ఒకవేళ కలెక్టర్ తీసేస్తే మధ్యాహ్నానికల్లా ఎమ్మెల్యే గారిని పట్టుకొని మంత్రి గారి దగ్గరికి స్టే, మళ్ళీ కలెక్టర్ ముందర పోయి వెకిల్ నవ్వు నవ్వు కూడా కూర్చుడు ఆ సర్పంచ్. ఇది పరిస్థితి. ఎవరు పనిచేస్తారు అధ్యక్ష, ఎట చేయాలా? మరి ఏం జరగాలి? ఎన్ని ఎన్ని దశాబ్దాలు గడవాలా? ఇంతకాలం జరగాల? ఎక్కడో ఒకడే ఇది బ్రేక్ కావాలి డెఫినెట్గా, 100% అయి తీరాలి. మంచి పేరు చెడ్డ పేరు ఏది వచ్చేది ఉంటే అది వస్తుంది, కానీ ఆ సంకల్పం ఎక్కడో గట్టిగా ప్రయత్నం ప్రారంభం కాకపోతే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడంటే ఇప్పుడు ఎట్లయితే ఉందో పరిస్థితి అదే పరిస్థితి కొనసాగుతుంది. మనం కూడా ప్రేక్షకులు మిగిలిపోతామనే ఉద్దేశంతో ఏది ఏమైనా సరే దాన్ని చేసి తీరాలని ఒక సంకల్పం తీసుకున్నాం అధ్యక్షమే. 100కి 100%, ఎవరు నిందించినా సరే, ఎవరు తిట్టినా సరే, ఎవరు ఏమనుకున్నా సరే, ఎన్ని విమర్శలు వచ్చినా సరే దాన్ని చేయాలని కృత నిశ్చయంతో దృఢ సంకల్పంతో తమరి అధ్యక్షతనే పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చినాం అధ్యక్ష. అది 600 అయినా సరే నిక్కచ్చిగా దాన్ని నికార్సుగా ఇంప్లిమెంట్ చేస్తాం అధ్యక్ష, 100% చేసి తీరుతాం, అనుకున్న ఫలితాలు కూడా సాధించి తీరుతాం, దానిలో డౌట్ లేదు. మేము బడ్జెట్లోనే పొందుపరిచినాం, మన బడ్జెట్లో చెప్పినాం నిధులు ఏ విధంగా ఇస్తామనేది అధ్యక్ష. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ ఒకటి వస్తుంది అధ్యక్ష. ఆ 15th ఫైనాన్స్ కమిషన్ వారు చెప్పినటువంటి పద్ధతి ఏందని, మరి ఇప్పుడున్న కేంద్రం చాలా విచిత్రంగా ఉంది. జనరల్గా ఫైనాన్స్ కమిషన్ గడువు అయిపోగానే నెక్స్ట్ దాన్ని కొంచెం వెనుక ముందు 1-2 మంత్స్ తేడాతోని రిపోర్ట్ తీసుకుంటారు, ఆమోదిస్తారు. ఇంతకుముందు అట్టుంది, మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏమో దాన్ని ఎందుకేమో రిపోర్ట్ తీసుకోలేదు. తీసుకోకుండా ఇంటీరియం రిపోర్ట్ తీసుకున్నారు, ఇంటీరియం రిపోర్ట్ తీసుకొని గ్రాంట్ ఫర్ 1 ఇయర్, టెంపరీ 1 ఇయర్ అని అన్నారు. ఇప్పుడు మరి నెక్స్ట్ 4 ఇయర్స్ మరి అదే ఇస్తారా మారుస్తారా ఏం చేస్తారో తెలియదు, అది వాళ్ళ నిర్ణయం. కాకపోతే వాళ్ళు ఇప్పుడు చెప్పిన ప్రకారం ఏంటంటే ఈ 1 సంవత్సరానికి, అంటే రాబోయే ఆర్థిక సంవత్సరానికి, మార్చి అయిపోతే నెక్స్ట్ ఆర్థిక సంవత్సరానికి 1847 కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాలు ఒక కొత్త నిబంధన ఏం పెట్టిందంటే 5% 10% చొప్పున మండల పరిషత్తులకు జిల్లా పరిషత్తులకు కూడా దానిలో నిధులు ఇవ్వాలి అని సూచన పెట్టినారు. పెట్టిన కొంత తగ్గుతుంది, అయినప్పుడు మొత్తానికి 1847 క్రోర్స్ వాళ్ళు ఇస్తారు. సమానంగా 1847 ఈ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి అధ్యక్ష 1847 క్రోర్స్ మేము కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. నిర్ణయించడమే కాదు బడ్జెట్లో పెట్టినాం. నేను మళ్ళీ హామీ ఇస్తా ఉన్నా, అవసరం వస్తే ఒక పూట ఉపవాసం ఉంటాం, శాసనసభ్యుల జీతాలు కట్ చేస్తాం, కానీ గ్రామ పంచాయతీల డబ్బు మాత్రం కరాఖండిగా ఖచ్చితంగా ఎవ్రీ మంత్ పంపిస్తాం అధ్యక్ష. అది నేనే ఎన్ష్యూర్ చేస్తాను. వీఆర్ ఎన్ష్యూరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ ఆ డబ్బు పంపించే బాధ్యత ముఖ్యమంత్రి నేను తీసుకుంటా ఉన్నా అధ్యక్ష, 100% పంపిస్తాం. ఇవి కాకుండా బట్టి విక్రమార్ గారు చెప్పినారు 1100 జనాభా ఉన్న గ్రామానికి వారి నియోజకవర్గంలోని మధురలో చిలుకూరు అనే విలేజ్ గురించి వారు చెప్పినారు. దానికి సుమారు 18 లక్షలు వస్తాయని చెప్పినారు అధ్యక్ష. ఈ 18 లక్షలు పర్ 1 ఇయర్ వారు చెప్పింది, 1 ఇయర్ అండి. మరి 18 x 5 ఒక 18 వచ్చి సరిపోదండి, 18 లక్షలు చొప్పున 5 ఏళ్ళు వస్తుంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకో విషయం కూడా గౌరవ సభ్యులకు తెలియజేయాలి. సరే గతంలో గిరిజన ప్రాంతాలు వాళ్ళు డిమాండ్ చేసిన వాళ్ళు తప్పులేదు, గిరిజనులు తప్పులేదు. ఎందుకు డిమాండ్ చేసినారంటే వాళ్ళకు ప్రత్యేకమైన జీవన శైలి ఉంది అధ్యక్ష. వాళ్ళ ఆహారం ప్రత్యేకంగా ఉంటుంది, భాష ప్రత్యేకంగా ఉంటుంది, పండగలు ప్రత్యేకంగా ఉంటాయి, సంస్కృతి వైవిధ్యంగా ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి మా సంస్కృతిని, మా భాషను, మా జీవన విధానాన్ని, మా రిచ్ కల్చర్ను ఇవాళ అమ్మ వాళ్ళకు గొప్ప కాబట్టి మేము కాపాడుకుంటాం, కాపాడుకోవాలంటే మా ఆవాసాలను మీరు ప్రత్యేక పంచాయతీలు చేయండి అని అడిగినారు. పాదయాత్రలు చేసినారు, చాలా ఉద్యమాలు చేసినారు, చాలా చేసినారు. కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో 2004లో పెట్టినారు, 5లో పెట్టినారు, కానీ వాళ్ళకి ఎందుకో దయరాలా చేయలేదు.
కానీ మేం చేసినాం అధ్యక్ష. 3000 పైచిలుకు గ్రామ పంచాయతీలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఇండియాలోనే నంబర్ వన్ అధ్యక్ష. ఎవరు చేయలే, ఒక్క తెలంగాణ రాష్ట్రమే చేసింది. కొత్త రాష్ట్రం అయినప్పటికీ కూడా గిరిజనుల యొక్క సెంటిమెంట్ గౌరవించి వారి యొక్క ఆహార్యము, ఆహారం, సంస్కృతి, భాష, వాళ్ళ కళలు ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి వారి పరిరక్షణ కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం, వాళ్ళ గౌరవాన్ని మన్నించడం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చేసినాం. ఇలా 3000 పైచిలుకు ఉన్నాయి. దాంట్లో ఏమైందంటే అధ్యక్ష, ములుగు లాంటి ప్రాంతాలు కావచ్చు, వరంగల్ పాత వరంగల్, ఇప్పుడు మురుగులు ములుగే జిల్లా అయింది. అట్టనే ఖమ్మం జిల్లాలో ఆదివాసి గూడాలు కావచ్చు, మన ఆదిలాబాద్ జిల్లాలో గోండుగూడాలు కావచ్చు, మన నల్లగొండ, మాబూనర్, రంగారెడ్డి వగేరే మన లంబాడి తండాలు కావచ్చు. కొన్ని ఐసోలేషన్లో దూరం దూరం ఉంటాయి అధ్యక్ష, వారికి చాలా దూరం. వారు రేషన్ షాప్ల కోసం ఇంతకుముందు చాలా ప్రయాసపడేవాళ్ళు, అది కూడా మేము చూస్తూ ఉన్నారు. సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, జనాభా తక్కువ ఉన్నా సరే మునుపటి క్రైటీరియా కాకుండా కొంచెం అవి కూడా పెంచితే మంచిది. ఇక్కడ 6-6 కిలోమీటర్లు అంటే ఈ షాప్ వాడి ఏడు వాడు తీసుకోవడం చివరికి అది నిర్వీర్యం అవుతూ ఉంది. రేషన్ షాప్ డీలర్లు కూడా మొన్ననే మినిస్టర్ గారు నేను అనుకున్నాం, ఆ సెక్రటరీ గారు కూడా చెప్పినాం, దాన్ని మార్చే పని కూడా చేస్తూ ఉన్నాం. వారికి ఎందుకంటే అందుబాటులోకి సరుకులు తీసుకొని పోతే దగ్గరికి పోతాయి కాబట్టి ఆ గ్రామాలు కూడా తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అట్లా కొన్ని గ్రామ పంచాయతీలు చాలా డిస్టెన్స్ వల్ల, ప్రత్యేకమైన కారణం వల్ల, ఎట్లయితే మనం ములుగు జిల్లా ఏర్పాటు చేసినామో ప్రత్యేక కారణం వల్ల ములుగు భూపాలపల్లి కలిపి ఒక జిల్లా అధ్యక్ష, ఇది అర్థం కావాలని చెప్తున్నారు ప్రజలు. సభ్యులకు తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలి. ములుగు కొత్త జిల్లా కావాలని సీతక్క గారు అడిగిన అందరు కూడా అడిగారు. సీతక్క గారు అంటే అనసూయ గారు. నేను ఛత్తీస్గఢ్ చీఫ్ సెక్రటరీ గారికి ఫోన్ చేసిన అధ్యక్ష, ఇట్లా డిమాండ్ ఉందండి ఏం చేయాలని, ప్లీజ్ డూ ఇట్ సార్ అని చెప్పిండే. మేము ఛత్తీస్గఢ్లో చేసినాం, గిరిజన ప్రాంతాలు అట్లే ఉంటాయి అధ్యక్ష. పేరుకు భూపాలపల్లి జిల్లానే ఉండే ఇప్పుడు గండ వెంకటరామ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు. ఒకటే జిల్లా రెండే కాన్స్టిట్యూన్సీలు అనిపిస్తుంది, కానీ పాత తమర్ జిల్లా నిజామాబాద్ జిల్లా 9 నియోజకవర్గాలు ఉంటాయి. భూపాలపల్లి ములుగుతో కలిపి జిల్లాగా ఉన్నప్పుడు అధ్యక్ష, పాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కంటే పెద్ద జిల్లా అధ్యక్ష. భౌగోళికంగా అంత పెద్ద వైశాల్యం, అటవీ ప్రాంతం కాబట్టి అక్కడ ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి. స్టేట్ ఇంటర్ స్టేట్ బార్డర్లో ఉంది కాబట్టి దాన్ని కంపల్సరీ కన్సిడర్ చేయండి సార్, కొంత ప్రత్యేకమైన వెలుతురు, అడ్మినిస్ట్రేషన్ అక్కడికి పోతేనే వెలుతురు వస్తుందని చెప్తే స్పెషల్ కేసుగా దాన్ని చేసినాం అధ్యక్ష. సరే, ఆ పార్టీలో కాంట్రవర్సీ ఉంది, వాళ్ళు తెలుసుకుని మాకు సంబంధం లేదు. మొత్తం మీద 500 అంతకు తక్కువ జనాభా కలిగి ఉన్న గ్రామాలు ఏవైతున్నాయో 899 గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. ఓన్లీ 899 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మిగిలిన అన్ని 500 పైచిల జనాభా ఉన్న గ్రామ పంచాయతీలే ఉన్నాయి. ఇవి ప్రత్యేక, ఇందాక నేను మనవి చేసినటువంటి ప్రత్యేక పరిస్థితుల వల్ల 899 గ్రామ పంచాయతీలు మాత్రమే ఈ రాష్ట్రంలో 500 అంతకన్నా తక్కువ, 500 జనాభా ఉన్నాయి, 20 గ్రామ పంచాయతీలు అధ్యక్ష. 400 నుంచి 499 ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటివి 523 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, వాటికి 36 లక్షలు వస్తూ ఉన్నాయి నా 5 ఏళ్లలో కలిపి. 300 నుంచి 399 వరకు ఉన్నాయి, 292 ఉన్నాయి, వాటికి 28 లాక్స్ వస్తూ ఉన్నాయి 5 ఇయర్స్లో కలిపి. 200 to 299 ఉన్నటువంటివి 54 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, వాటికి 20 లక్షలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా 100 నుంచి 199 ఉన్నాయి, 10 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, వాటికి 12 లక్షలు వస్తూ ఉన్నాయి. అన్నిటికంటే లాస్ట్ విలేజ్ 106 మంది ఉన్నది మాత్రమే ఒక గ్రామ పంచాయతీ ఉంది అధ్యక్ష, దానికి కూడా 8.5 లాక్ రూపీస్ వస్తూ ఉన్నాయి. వీటికి కూడా మేము ట్రాక్టర్లు కొనమని ఇన్సిస్ట్ చేసినాం అధ్యక్ష. ఎస్, ఐ ఓన్లీ డిడ్ ఇట్, దాని ఆర్కిటెక్ట్ కూడా నేనే, దాన్ని మంచి అయినా చెడ్డ అయినా నేనే తీసుకుంటాను. ఈ సందర్భంగా మా సభ్యులు కూడా కోరినారు, బట్టి విక్రమార్క గారు కోరినారు, 3వది హౌస్ కూడా ఉంది, అందరు అప్రిషియేట్ చేస్తారని అనుకుంటా ఉన్నా. వీళ్ళ గురించి ఈ 500 ఈ లోపు ఉన్నటువంటి గ్రామాలు ఏవైతున్నాయో వీళ్లకు కూడా సంవత్సరానికి కనీసం 5 లక్షలకు తగ్గకుండా, అంటే మొత్తం 5 ఏళ్ళ కలిపి వాళ్ళకు కూడా 40 లక్షలు ఇచ్చే విధంగా ఎన్ని అదనపు డబ్బులు అయినా ఈ రోజే మంజూరు చేస్తాం, ఆర్డర్ కూడా ఇస్తామని చెప్పి కూడా నేను చర్చ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. 5 ఏళ్ళలో కలిపి 40 లక్షలు వాళ్ళకు కూడా వస్తారు. బట్టి విక్రమార్క గారు చెప్పింది ఏంటంటే 18 లక్షలు వస్తున్నాయి, దాని ఖర్చు అల్లికాలి 0-0 అని చెప్పారు వారు. అయితే ఎట్లా అంటే నేను చంద్ర వెంకట వీరయ్య గారు కూడా చెప్పారు అధ్యక్ష, 100% వారు చెప్పేవరకు నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి. సత్తుపల్లి నియోజకవర్గంలో కొత్త కారాయగూడెం గ్రామ పంచాయతీ పెనుపల్లి మండలం గ్రామ సర్పంచ్ దొడ్డపనేని శ్రీదేవి గారు ఇట్లా కట్టినారు అధ్యక్ష. నేను తమరు పంపిస్తాను ఇప్పుడు, ఇది ఇంత బ్రహ్మాండంగా వైకుంఠధామం అంటే ఒక పార్క్ లాగా ఒక దేవాలయం టైప్ ఉంది అధ్యక్ష. చాలా వారు చెప్పింది 100% కరెక్ట్, ఇట్లా చాలా కట్టినారు సత్తుపల్లి నియోజకవర్గంలో. నేను అక్కడ సర్పంచులకు, ఆ ఎమ్మెల్యే గారికి, అక్కడ ఉండబడే అధికారులకు, ఆ గ్రామ ప్రజలకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. తమరు కూడా ఇది పరిశీలన చేయండి, తమ పరిశీలనార్థాన్ని పంపిస్తూ ఉన్నా. చాలా గొప్ప ఘటన అధ్యక్ష. దీనిలో వచ్చిన స్ఫూర్తి ఏంటంటే
చాలా చాలా సంతోషం కలుగుతుంది అధ్యక్ష. వరంగల్ రూరల్ జిల్లా దమ్మన్నపేట అనే గ్రామంలో కామిడి నరసింహారెడ్డి గారు, వారు కాంట్రాక్టర్ అధ్యక్ష, వారి గ్రామ అభివృద్ధి పనుల కోసం 25 కోట్ల రూపాయలు వారు విరాళం ఇచ్చినారు. ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. వారి పేరు మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా, కామిడి నరసింహారెడ్డి గారు, కాంట్రాక్టర్ గారు, వరంగల్ రూరల్ జిల్లా దమ్మన్నపేట అనే గ్రామంలో, ఏ నియోజకవర్గం అండి, వర్ధన్నపేట నియోజకవర్గంలో 25 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చినారు అధ్యక్ష. అట్లానే గుండవరపు భాస్కర్రావు అనే వ్యక్తి గట్ల నరసింగాపురం అనే గ్రామంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చినారు అధ్యక్ష. ఇట్లా అనేక, నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు కూడా చెప్పారు, నల్లబెల్లి మండలంలో ట్రాక్టర్లు ఉచితంగా కొనిచిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. అట్లే అదేవిధంగా చాలా చాలా ఇనిషియేటివ్స్ దీనిలో వచ్చినాయి. సిద్దిపేట నియోజకవర్గంలో ఇబ్రాహీంపురం అనే విలేజ్ కానీ, తర్వాత గంగదేవుపల్లి అంటే ఏదో ఒక గ్రామం గురించి మనం చెప్పేవాళ్ళం, కానీ ఈరోజు చాలా చాలా గ్రామాలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. 6 నెలల శాలరీని ఇచ్చినారు అధ్యక్ష. ఒక ఊర్లో కాపుల గణేపర్తి అనేటువంటి ఊర్లో ఎంప్లాయీస్, ఆ ఊర్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా 6 నెలల శాలరీని విరాళంగా ప్రకటించినారు అధ్యక్ష. అట్లనే సత్తుపల్లి నియోజకవర్గం చెప్పడం జరిగింది అధ్యక్ష. గజ్వేల్ నియోజకవర్గంలో మల్కాపురం అనే గ్రామం, గీసుకొండ మండలంలో మర్యాపురం అనే గ్రామం, యాదాద్రి భువనగిరిలో పాఠశాల స్వరూపాన్ని మార్చేసినటువంటి ఒక వైద్యం, పెద్దపల్లి మరియు సిద్దిపేట జిల్లాలలో ఇంటింటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసినటువంటి సక్సెస్ స్టోరీ, జగిత్యాల హరితహారంలో భాగంగా కోతల బెడదను తగ్గించడానికి హిమ్మత్రావు అనే పేట గ్రామంలో మంకీ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసిన పద్ధతి, ఇటు అనేక గ్రామాలలో కొన్ని చాలా విరాళాలు రావడం, ఆదర్శ గ్రామాలు ఉండడం, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం, గంటలు రోజుల తరబడి సెమినార్లలో పాల్గొనడం, ఎన్నో పాజిటివ్ డెవలప్మెంట్స్ అని చూసినాం అధ్యక్ష. దీని ఇంపాక్ట్ కూడా మనకు స్పష్టంగా కనపడతా ఉంది, క్లియర్గా చాలామంది చెప్తా ఉన్నారు. చాలా చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా జరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, నల్గొండ నియోజకవర్గంలో కంచర్ల కృష్ణారెడ్డి గారు అనే వ్యక్తి కూడా వారి గ్రామం అభివృద్ధి కోసం 1 కోటి రూపాయల డొనేషన్ కూడా ఇచ్చినారు అధ్యక్ష. ఇట్లా చాలా చాలా ఇచ్చినారు చాలా గ్రామాలలో, చాలా జిల్లాలలో 50 లక్ష, 10 లక్ష, 20 లక్షలు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరికి కూడా నేను చేతులెత్తి దండం పెట్టి రాష్ట్ర ప్రజల పక్షాన, గ్రామాల పక్షాన నేను వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వారు ఇచ్చే డబ్బు కంటే కూడా వారు ఇచ్చిన స్ఫూర్తి చాలా గొప్పది, చాలా మంచిది, ముందుకు తీసుకొని పోతుంది. బట్టి గారు గమనించాలని కోరుతున్నాను, బట్టి గారే కాకుండా ఇతర శాసన సభ్యులు గమనించాలి. వారు 18 కోట్లకు లెక్క చెప్పినారు, 18 లక్షలకు సరే లెక్క చెప్పినారు. 18 × 5 అంటే మరి 90 లక్షలు దాటిపోతుంది, అదంతా కూడా ఉంటుంది. ఈ పెట్టుబడి కొనేది 9 లక్షలు అని వారు చెప్పేది ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్, నెక్స్ట్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ రాదు. వారు చెప్పిన 9.5 లక్షలు ఖర్చు అవుతుందో వన్ టైమే పోతుంది అండి, 1 ఇయరే పోతుంది, నెక్స్ట్ ఇయర్ ఆ 9 లక్షలు మిగులుతాయి. నంబర్ 1. నంబర్ 2, గ్యారంటీగా గ్రామ పంచాయతీ ఇన్కమ్ ఉంటుందండి. వారికి ఇన్కమ్ ఉంటుంది, వారు సొంత ఇన్కమ్ కూడా ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఇంతకుముందు చేయలే, కానీ ఇప్పుడు మేము ఇన్సిస్ట్ చేస్తూ ఉన్నాం 100% ట్యాక్స్ వసూలు చేయాలా, చేయకపోతే ఆ సెక్రటరీ ఉద్యోగం తీసేస్తాం అధ్యక్ష, సర్పంచ్ పదవిని కూడా తీసేస్తాం అధ్యక్ష, అందులో డౌటే అవసరం లేదు. కాబట్టి చట్టం ఉంది, మేము తీసేస్తామని మేము చెప్పడం కాదు, చట్టమే అట్లా చెప్తాం, చట్టం తీసేస్తుంది, ఎవరు తీసేసే అవసరం లేదు. కాబట్టి వాళ్ళ సొంత ఆదాయం కూడా దీనిలో కలుపుకోవాల్సిన అక్కడే ఉంటుంది. దీంతో పాటు డ్రైవర్ విషయాన్ని వారు ప్రస్తావించినారు. వారు చెప్పేది ఏంటంటే, పెద్ద అద్భుతమైన హైదరాబాద్ సిటీలో రేపినటువంటి డ్రైవర్ కావాలని చెప్పినారు అధ్యక్ష. ఆ గ్రామంలో 100 మంది 200 మంది జనాభా ఉండే గ్రామంలో వినండి బట్టి గారు, వినండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఐఎమ్ నాట్ ఈ లింక్ ప్లీజ్ ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. యూ కెన్ ఆస్క్ క్లారిఫికేషన్ అండి. దీనికి ఇంత పెద్ద మాత్రమైన డ్రైవర్ అవసరం లేదు అధ్యక్ష. గ్రామ పంచాయతీ సిబ్బందిలో ఇప్పటి వరకు ఉన్న కల్చర్ ఏంటంటే, కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలో ఆల్రెడీ ట్రాక్టర్స్ ఉన్నాయి అధ్యక్ష, అక్కడ నడుపుతున్నారు. ఇక్కడ కూడా గ్రామ పంచాయతీ సిబ్బందిలో ఉండేటువంటి ఒకరికి డ్రైవర్ ట్రైనింగ్ ఇవ్వమని చెప్పినాం. మొత్తమే ట్రైనింగ్ లేనివన్నీ లైసెన్స్ లేనివన్నీ పెట్టి నడపమని చెప్పలే, ఎందుకంటే మేము చెప్పింది ట్రాక్టర్ బట్టిదే కాదు అధ్యక్ష, ట్రాక్టర్, ట్రాలీ, వాటర్ ట్యాంకర్ 3 కొనమని చెప్పినాం, కొని ఖచ్చితంగా జరగాలని చెప్పినాం. ఇవన్నీ సమకూరేలోపు ఇప్పుడు చెప్పి కూడా దాదాపు 2-3 మంత్స్ దాటిపోతా ఉంది అధ్యక్ష. ఈ లోపలనే కలెక్టర్లందరికీ చెప్పినాం, వారికి ట్రైనింగ్ ఇవ్వమని చెప్పినాం, లైసెన్స్ కూడా ఇప్పమని చెప్పినాం, లైసెన్స్ డ్రైవర్ ట్రైన్ డ్రైవరే ఉండాలని చెప్పినాం. ఆ జాగ్రత్త ప్రభుత్వం తీసుకుంటా ఉంది. సో గ్రామాలలో ఉండే మహత్తరమైన ట్రాఫిక్ ఏమి ఉండదు, ఇప్పుడు ఏం ఇబ్బంది రాదు, రావద్దని కోరుకుందాం. కాబట్టి సిబ్బందిలోనే ఒకరిని డ్రైవర్గా పెడతారు అధ్యక్ష, దాని ఏం సందేహం అవసరం లేదు. దాన్ని మేము జరిపిస్తాం అధ్యక్ష, మేము జరిపి చూపిస్తాం.
ఆ విధంగా గ్రామ పంచాయతీ ఆదాయం ఉంటుంది. ఇంకోటి కూడా మేము మొహమాటలు లేకుండా చెప్తున్నాం బట్టి విక్రమార్క గారు, మాకు శశభిషలు లేవు, మీరు అడుగుతున్నారు అప్పుడప్పుడు వాడు అడుగుతున్నారు విద్యుత్ ఛార్జీలు పెంచుతారా, డెఫినెట్గా పెంచుతాం, తప్పదు పెంచాలి కదా, పెంచకుండా ఎట్లా జరుగుతుందండి వ్యవస్థలు, అది కూడా సంస్థ బతకాల. అదేవిధంగా గ్రామ పంచాయతీలు అనుకున్న ప్రకారం అభివృద్ధి చెందానంటే ఖచ్చితంగా కొంత ట్యాక్స్ పెంచాలి, కొంత ప్రాపర్టీ ట్యాక్స్ పెంచాలి. మున్సిపాలిటీ కూడా అభివృద్ధి చెందాలంటే కొంత ప్రాపర్టీ ట్యాక్స్ పెంచాలి. ఆ ట్యాక్స్ మేము పెంచుతాం, పెంచబోతున్నాం, మాకు ఆ ధైర్యం ఉంది. పెంచే డబ్బు వాళ్ళ కోసం వినియోగిస్తాం మేము. ఎంత పెంచుతున్నాం, ఎందుకు పెంచుతున్నాం, ప్రతి న్యాయ పైస ఖర్చును పారదర్శకంగా వాళ్ళ ఊళ్ళో బోర్డులో అంటేస్తాం అధ్యక్ష. ఇవన్నీ మనం మభ్యపెట్టి ట్యాక్సులు పెంచకుండా ఇంకేం చేయకుండా మీకు ఏదో ఆరు సందమామలు తెస్తాం చెప్పే అలవాటు మాకు లేదు అధ్యక్ష, మేము చెప్పదలుచుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు కావచ్చు, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే పంచాయతీరాజ్ మున్సిపాలిటీలు కావచ్చు, అవి జరిగేదే ప్రజలు కట్టే పనుల మీద. దానికి శశభిజలు ఎందుకండి, ఇందు ప్రజలకు అబద్ధం చెప్పడం ఎందుకండి, ఏం అవసరం ఉందండి? మేము చెప్తున్నాం అడ్డదిడ్డంగా పెంచాం, పేదలకు ఇబ్బంది కలిగించాం. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఛార్జ్ పెంచుతాం అధ్యక్ష, దళితులకు పెంచాం, గిరిజనులకు పెంచాం, వాళ్ళకి 101 యూనిట్స్ ఫ్రీ ఇస్తున్నాం, రూపాయి కూడా వాళ్ళకి పెంచాం, వాళ్ళకి అట్టే ఉంచుతాం. నిరుపేదలకు అభ్యర్థి కలిగించాం, కానీ ఎవరికైతే పేయింగ్ కెపాసిటీ ఉందో, ఎవరైతే పేయింగ్ శక్తి ఉన్నదో వాళ్ళకి పెంచుతాం, పెంచాలి, లేకపోతే వ్యవస్థ జరగదు కదా అధ్యక్ష. జీతం పెరగాలి, క్వాలిటీ పెరగాలి, 24 అవర్స్ పవర్ రావాలి, మరి ట్యాక్స్ పెంచద్దు మరి ఎట్లా, ఆకాశం దగ్గర వస్తాయా, రావు కదా. కాబట్టి ఈ ప్రాక్టికల్ రియాలిటీని ప్రజలకు చెప్పాలి. మంచి పాలకులు కానీ మంచి ప్రజాప్రతినిధులు ఉంటే ఈ వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. అట్టనే గ్రామ పంచాయతీలలో కూడా కొంత తప్పకుండా ట్యాక్సీలు పెంచాలి, మున్సిపాలిటీలలో కూడా పెంచాలి. ఎందువల్ల అధ్యక్ష, పెంచడమే కాదు, మేము ప్రజలను నమ్ముతా ఉన్నాం. ఇంతకుముందు ఎవరో పోవాలి కొలవాలి, 10 రూపాయలు ఇస్తే ఒక రాత, 10 రూపాయలు లంచం చెప్పేది ఇంకో రాత, ఈ పద్ధతి ఉండేది. మేము ఆ అధికారాన్ని ఇప్పుడు ఎవరు పోయి కొలవరు అధ్యక్ష, ఆ అధికారాన్ని ప్రజలకే ఇచ్చినాం. సెల్ఫ్ సర్టిఫై, ఇగో నా ఇల్లు ఇంత ఉంది అని నువ్వే కొలిచి నువ్వే ట్యాక్స్ కట్టు, నిన్ను ఇవాళ రారు, రూపాయి లంచం అడగరు. ఎస్, సెల్ఫ్ డిక్లరేషన్. గ్రామ పంచాయతీ కూడా అదే విధానం పెడతాం, నీ ఇల్లు ఎంత ఉందో నువ్వే కొలువు, నువ్వే డిక్లేర్ చేయి, నువ్వు ట్యాక్స్ పే చేయి, నీకు ఎంత వస్తే అంత. తప్పు జరిగితే మాత్రం, అబద్ధం మాట్లాడితే మాత్రం 25 టైమ్స్ ఫైన్ పెట్టినాం అధ్యక్ష, 2 సంవత్సరాలు జైలు పెట్టినాం, 2 ఇయర్స్ జైలు, 25 టైమ్స్ ఫైన్ పెట్టినాం. అంటే ఒక సిటీలో, హైదరాబాద్ లాంటి సిటీలో 1 లక్ష రూపాయలు అబద్ధం ఆడితే 25 లక్షలు ఫైన్ పడుతుంది, 2 ఏళ్ళు జైలు పడుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా నియంత్రణ తెస్తుంది, 100% తెస్తుంది. అధ్యక్ష, పెద్దలు చెప్పిన న్యాయమున్నో భయం ఉన్నో పని 2 రకాలు జరుగుతుంది అధ్యక్ష, అయితే ప్రేమతో జరుగుతుంది లేకపోతే భయంతో జరుగుతుంది. ప్రేమతో ఏం జరిగిందో ఇప్పుడు 60 ఏళ్ళు మనం చూసినాం, 70 ఏళ్ళు చూసినాం, పెంట కుప్పలైపోయినాయి గ్రామాలన్నీ, ఎవరికేవాడు కట్టడు, లక్షలు కోట్లలో అవినీతి, డబ్బు రాదు, ట్యాక్సులు రావు, మధ్యలో దారి మళ్ళీపోతూ ఉన్నాయి, లంచాగుండలకు పోతూ ఉన్నాయి, పనులేమో జరగవు, ప్రజలు అసంతృప్తి. ఎందుకు పాలకులు తిట్లబడాలా, ఎందుకు గౌరవ శాసనసభ్యులు నిందలకు గురి కావాలా, ఎందుకు మన ప్రజాప్రతినిధులు బాధపడాలి? కాబట్టి పోవాలంటే ఉన్న విషయం ప్రజలకు చెప్పి, నికాల్స్గా చెప్పి డెఫినెట్గా పని చేయించాలి. చాలామంది నాకు చెప్పినారు, తాడు వైర్లు లేకపోతేనే బాధ ఉన్నది సార్, అదేందో కానట్టు, ఇళ్ళ మిగిలిన వైర్లు ఉన్నాయి సార్, అదేందో కానట్టు. నేను మా ఎమ్మెల్యేతో కూడా మీటింగ్లు పెట్టి మాట్లాడుతున్నాడు, అందరు కూడా అదేదో ఖాళీ అయినటువంటి, పరిష్కారం చేయలేనటువంటి, చాలా జటిలమైనటువంటి, చాలా కఠినమైనటువంటి పద్ధతుల కింద మాట్లాడినారు. అంటే ఇంతకుముందున్న ప్రభుత్వాలు చేసినటువంటి దుర్మార్గమైన పద్ధతి అధ్యక్ష, నేను ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అంటలేదు. టౌన్లలో కూడా ఎస్, ఇలా చాలా చోట్ల ముందు కరెంటు వల్ల లైన్లు వేసుకున్నారు అధ్యక్ష, తర్వాత ఇల్లు కట్టేసారు. ఆ ఇళ్ళకు పర్మిషన్ ఇవ్వడమే బుద్ధి తక్కువ, ఆ లేఅవుట్ పర్మిషన్లు ఇవ్వడమే బుద్ధి తక్కువ. కరెంటు వైర్లు హెచ్టీ లైన్ ఉంది, ఎట్లా కట్టనిస్తారండి ఇల్లు? కానీ కట్టనిచ్చారు, డబ్బులు ఇస్తే అయిపోయాయి, కడతారు అరాచకం, ఇష్టం వచ్చినట్టు. నియంత్రణ లేదు, అడిగేవాళ్ళు లేడు, మళ్ళీ ఇప్పుడు అవస్థ ఏం జరగాల? మేము చెప్పినాం ఇవి తీసేయండి, లేఅవుట్ పర్మిషన్లు ఇలా జిల్లా కలెక్టర్ తప్ప ఇంకోలకు అధికారం లేకుండా చేసినాం అధ్యక్ష, ధైర్యం కూడా కావాలి. ఇదేదో బట్ విక్రమార్ గారు బిల్లు మీద మాట్లాడినప్పుడు అన్నారు, మీరు ప్రజాప్రతినిధుల యొక్క ప్రజాస్వామ్యాన్ని హరించి వేసినట్టుగా ఉన్నదన్నారు. 100% హరించినమండి, దుర్మార్గాన్ని హరించిన, ప్రజాస్వామ్యాన్ని హరించలే. ఎస్, వీ హ్యావ్ దట్ గట్స్. కారణం ఏంటంటే, ఎస్ ఐ స్టాండ్ ఫర్ ఇట్, ఐ స్టాండ్ ఫర్ ఇట్, యూ స్టాండ్ ఫర్ యువర్ కన్విక్షన్, ఐ స్టాండ్ ఫర్ ఇట్. ఏ ప్లీజ్ ప్లీజ్ స్టాండ్, ప్లీజ్ స్టాండ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్, ప్లీజ్ 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 స్టాండ్ బై యువర్ కన్విక్షన్ మిస్టర్ బస్ట్ విక్రమార్క, ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ ఫర్ దాట్, అండ్ ప్లీజ్ లెట్ మీ అలో బీ డెమోక్రాటిక్, వీ స్టాండ్, ఐ స్టాండ్ ఫర్ మై కన్విక్షన్, వాట్ హ్యాపెన్స్ లెట్ అస్ సీ. సో అధ్యక్ష, ఇంతకుముందు ఇట్లా మాట్లాడక వాటికైనా మభ్య పెట్టినట్టు, బులిపిచ్చినట్టు, గిలిగింతలు పెట్టినట్టు, చెక్కిలిగింతలు పెట్టినట్టు మాట్లాడి ఫలితాలు రావు, రావు రిజల్ట్స్ రావు. ఎక్కడ గబ్బక్కనే, ఎక్కడ చెత్తక్కనే, అడిగేవాళ్ళు లేడు, జవాబు లేదు, లైట్ రాదు,
ఆరు గంటలు కరెంటు పోతుంది, పది గంటలు పోతుంది, డే మొత్తం రాదు, నైట్లో కూడా సింగిల్ ఫేజే వస్తుంది. ఈ దురవస్థ, ఇలా 24 అవర్స్ అన్ని వర్గాలకు పవర్ సప్లై చేసే ఒక్కటే ఒక రాష్ట్రం తెలంగాణలో, ఇండియాలో తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. ఎస్, ఆ సదుపాయాన్ని కొనసాగించాలంటే రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. నేను పిలిపిస్తా ఉన్నా, కొద్దిగా ఛార్జీలు పెడితే మనం భరించాలి, ప్రతి ఒక్కరం భరించాలి. ఎస్, వసతులు ఊరికే రావు, గాల్లో నుంచి రావు. పేదలు ఉంటే వాళ్ళని ఆదుకుందాం, పేయింగ్ కెపాసిటీ లేని వాళ్ళని ఆదుకుందాం. కంట్రోల్ రావాలి, నియంత్రణ రావాలి. ప్రజాప్రతినిధులకు కూడా నిబంధనలు ఉంటాయి అధ్యక్ష, శాసనసభ్యులకు ఉంటాయి, పార్లమెంట్ సభ్యులకు ఉంటాయి, ప్రధానమంత్రికి ఉంటుంది, ముఖ్యమంత్రికి ఉంటుంది, రాష్ట్రపతికి ఉంటుంది. ఎవరైనా ఒక ఫ్రేమ్వర్క్లో పనిచేయాలి, మినిస్టర్స్కి ఉంటుంది, అందరికి ఉంటుంది. కోడ్ అండ్ కాండక్ట్ ఉంటుంది, రాజ్యాంగ పరిధి ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ ఉంటుంది. మనందరం కూడా ఆ ఫ్రేమ్లోనే పనిచేస్తాం తప్ప ఇష్టారాజ్యంగా చేస్తాం అనడానికి ఎవరికి దేశంలో అధికారం లేదు. అదే ఫ్రేమ్వర్క్ ఇక్కడ మేము పెట్టినాం. ఇగో సర్పంచ్లు ఈ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలా, మున్సిపల్ చైర్మన్లు ఈ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలా, చేసి తీరాలా, లేకపోతే పదవులు పోతాయి అని చట్టం తెచ్చినాం అధ్యక్ష. మేమేదో ముసుగులో గుద్దలాటలా కాదు, బాజాబ్తా ఇదే శాసనసభ బ్రహ్మాండంగా చట్టం పాస్ చేసినాం. ఆ చట్ట పరిధిలోనే అందరు పనిచేయాలి, అప్పుడే బతుకుతాయి. ఇవాళ నేను చెప్పిన అధ్యక్ష, నా స్టేట్మెంట్లో నేను చెప్పిన 86% మొక్కలు బతికినాయి 1920 అని చెప్పి. లెట్ ఎనీబడి గో అండ్ ఇన్స్పెక్ట్, ఎట్లా బతుకుతున్నాయి అధ్యక్ష? ఇంతకుముందు బతికినాయా? పెట్టినరా సర్పంచులు మొక్కలు? పెట్టలే. రేపు మున్సిపల్ కౌన్సిలర్ని మేము బాధ్యులని చేసినాం, అది నియంతృత్వం కాదు. నువ్వు కౌన్సిలర్ అయినావు, నీ వార్డులో మొక్కలు పెంచి దాన్ని వార్డును పచ్చబడగొట్టే బాధ్యత నేను తీసుకోమని, అది నియంతృత్వం అధ్యక్ష. అది డిక్టేటర్షిప్? నీ వార్డును పచ్చగా చేయమంటే తప్ప, ఎవరు చేయాలి మరి? ఒకవేళ నీకు పచ్చగా చేసే ఉద్దేశం లేదు, చెత్త ఎత్తిచ్చే ఉద్దేశం లేదు, నీ వార్డు పరిశుభ్రంగా ఉంచే ఉద్దేశం లేదు, నీ వార్డు మంచినీళ్ళ సప్లై చూసే ఉద్దేశం నీకు లేదు, మరి నువ్వెందుకు కౌన్సిలర్? మాకు ఏమవసరం? నువ్వు గెలిచింది ఏం పర్పస్ కోసం గెలిచినట్టు, ప్రజలు దేనికి ఓట్లేసినట్టు? ఇది మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఎవరు ఏ బాధ్యత కోసం గెలిచినామో ఖచ్చితంగా దాన్ని నిర్వర్తించి తీరాలి. ఈ ఓట్ల కోసం భయపడు బంద్ చేసినాం అధ్యక్ష, మేము భయపడదలుచుకోలే. ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్తాం, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం, అదేవిధంగా మేము ముందుకు పోతాం. అధ్యక్ష, కొన్నిసార్లు కొంత ఆత్మవిమర్శ కొందరు చేసుకోవాలి. ఎన్నికలలో ఏది పడితే చెప్తే ఓట్లు వచ్చే రోజులు కూడా పోయినాయి అధ్యక్ష, వీళ్ళు గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలు పోయిన ఎలక్షన్లో డిసెంబర్లో 18 డిసెంబర్లో 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని వాళ్ళు చెప్పారు. మేము ఏకకాలంలో చేయం, 1 లక్ష చేస్తామని మేము చెప్పినాం అధ్యక్ష. మరి మాకు వేసిన ఓట్లు వాళ్ళకి వేయలే. కారణం ఏంది అధ్యక్ష? క్వశ్చన్ ఆఫ్ క్రెడిబిలిటీ. మనం వాగ్దానం చేయడం కాదు, క్రెడిబిలిటీ ఉండాల్సిన అక్కడ ఉంటుంది. ఆ క్రెడిబుల్ విధానంలో మేము గతంలో వ్యవహారం చేసినాం కాబట్టి మళ్ళీ మాకు గెలిపించి, మేము లక్ష అని చెప్పినా, విడుదల అని చెప్పినా, ఇన్స్టాల్మెంట్స్ అని చెప్పినా కూడా మాకు ఓట్లు వేసి గెలిపించినారు. కాబట్టి దయచేసి ఆ వితండవాదాలు వదిలిపెట్టి ఉన్న వాస్తవాలు చెప్పుదాం, కఠిన వాస్తవాలు చెప్పుదాం, ఫ్యాక్ట్స్ చెప్పుదాం. పంచరంగుల కాళ్ళు చూపించి ప్రజలు నాగం చేసే సిద్ధాంతాలు 70 ఏళ్ళు జరిగినాయి సాలి దేశంలో. కాబట్టి ప్రజలకు ఉన్నదిన్నట్టు చెప్పి నిజంగా మనం ఎట్లా బాగుపడతాం, కుండలో ఎంతున్నది, ఏం చేద్దాం అనే వాస్తవాలు ప్రజల ముందు పారదర్శకంగా కుండ బద్దలు కొట్టి చెప్పుదాం. ఆ రకంగానే ముందుకు పోదాం అధ్యక్ష. 100% ఎవ్వరు ఏమన్నా ఒక మాట మాత్రం నేను గ్యారంటీగా చెప్తా అధ్యక్ష, ఇక్కడ శశిభిచలు అవసరం లేదు. నేను ఇందాక మనం చేసినట్టు మంచి జరిగిన కాడ జరిగింది అధ్యక్ష. మహాత్ములు కొందరు చేసినారు, అద్భుతాలు చేసినారు. ఎక్కడి నుంచో ఏదో ఎవడో వచ్చి మనకు అమెరికా నుంచి వచ్చే వాళ్ళు సాయం చేయరు అధ్యక్ష. ఏ రోజుకైనా సరే మన గ్రామాలు బాగుపడాలంటే, మన పట్టణాలు బాగుపడాలంటే డెఫినెట్గా మనమే మేల్కోవాలి. మన ఇంట్లో ఊడ్చుకుంటే, మనకు బద్ధకం ఉంటే పక్కింటి వాడు వచ్చి ఊడవాడు అధ్యక్ష. సాయంత్రం మధ్యాహ్నం అయినా 3 గంటల అయినా మన ఇల్లు మనమే ఊడ్చుకోవాలి తప్ప పక్కింటి వాడు వచ్చి ఊడవాడు. కాబట్టి మన గ్రామాలు బాగుపడాలంటే మన గ్రామ పంచాయతీలే పనిచేయాలి, మన సర్పంచులే పనిచేయాలి, మన ప్రజా సంఘాలే పనిచేయాలి, ప్రజలు దానికి సహకారం చేయాలి. అప్పుడే సాధ్యమవుతుంది తప్ప వేరే కాదు అధ్యక్ష. అధ్యక్ష, 1986లో నేను 85లో ఎమ్మెల్యే అయిన తర్వాత 87లో నేను ఒక 3-4 ప్లేస్లకు పోయినాను అధ్యక్ష. నా అంతలో నేను పోయినా, నాకు ఎవరు చెప్పలేదు, అప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రామ్ లేదు. మొట్టమొదటి నేను వెళ్ళిన గ్రామం నిజామాబాద్ జిల్లా అంకాపూర్ అధ్యక్ష. అక్కడ ఆదర్శంగా వ్యవసాయం ఉందంటే ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు అక్కడంతా నేర్చుకొని వాళ్ళని ప్రార్థించి ఆ గ్రామస్తులను సిద్దిపేట నుంచి మా రైతులను పంపిస్తాను 3 బస్సులలో నేర్చుకోమని చెప్పి రైతులను పంపించినాం అధ్యక్ష. దట్ వాజ్ మై ఫస్ట్ ఎఫర్ట్. ఆ తర్వాత 3 ప్రాంతాలకు పోయిన అధ్యక్ష. లతా మంగేశ్వర్ గారు ఊరు పక్కన ఉండే ఊరు భండార్కర్ గారు అని చెప్పి కొంకన్ ఏరియాలో ఒక ప్రొఫెసర్ గారు, వారికి ఫోన్ చేసి పోతే వారి దగ్గర పోయినాను నేను. అట్టనే అక్కడి నుంచి అన్నా హజారే ప్రాంతం రాలేగాని సిద్ధి కూడా పోయినాను. అదేవిధంగా వన్రాయ్ సొసైటీ మాజీ కేంద్ర మంత్రి వర్యులు మోహన్ దారియా గారు మహారాష్ట్రలో ఏర్పాటు చేసినటువంటి
300 grams కలిపి ఏర్పాటు చేసిన వన్ రాయ్ సొసైటీ కూడా నేను పోయిన అధ్యక్ష. నేనే స్వయంగా పోయినా, అది 1987 పోయిన అధ్యక్ష. నేను శాసనసభను గెలిచిన 2వ సంవత్సరమే నేర్చుకోవాలనే తపనతో నేను పోయినాను. ఆ వన్ రాయ్ సొసైటీలో మేము పోతా ఉంటే అనేకమైనటువంటి యజ్ఞవాటికల్లాగా ప్రతి ఊరికి కూడా కనపడతా ఉంది. సిమిలర్ కన్స్ట్రక్షన్ ఇది. ఇది ఏందా అని మేము కన్ఫ్యూజ్ అయిపోయి ఒక ఊరి దగ్గర పోతా ఉంటే అధ్యక్ష, ఒక బస్టాండ్ లాగా జనం ఉన్నారు, పక్కకి ఆ కన్స్ట్రక్షన్ ఉంది. ఇక్కడ ప్రజలు ఉన్నారు కదా చిత్రం దిగి ఆసక్తిని పోయి మేము అడిగినాం, బైసాబ్ ఏ క్యా ఇది ఏంది అని అడిగినాం. దాని మీద చూస్తే బోర్డు వైకుంఠ ధామ్ అని రాసిపెట్టింది. ఇది కామన్ క్రిమిటోరియం, సామూహిక శ్మశాన వాటిక. ఇది ఎట్లా పెట్టింది మీరంటే, మాకు మోహన్ దారియా గారు 300 grams కలిపి మా సొసైటీ, మా సొసైటీ పేరు వన్ రాయ్ సొసైటీ అంటారు, చాలా ఫేమస్ ఇండియాలో. మా సొసైటీ నియమం పెట్టుకున్నాం మేము, ప్రతి గ్రామంలో ఎవరు చనిపోయినా సరే ఒక దహన వాటికే ఉండాలి, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, గ్రామ దహన వాటిక, గ్రామ శ్మశాన వాటిక. ఎవరు చనిపోయినా అక్కడ దహన ప్రక్రియ చేసుకోవచ్చు. అధ్యక్ష, మనం ఇవ్వడం కూడా 1000 బతకం, ఎవరు కూడా రాలే 1000 బతకడానికి. మనకు అయ్యగారు కూడా ఏడాది దీవెన పెట్టినా శతమానం భవతి అంటారు తప్ప సహస్రమానం భవతి అని అయ్యగారిని చెప్తాడు అధ్యక్ష. 100 నిండుగా బతుకు బిడ్డ అంటాడు. 1000 బతకని ఏ అయ్యగారు కూడా చెప్పాడు. కారణమైన ఆయనకి ఇష్టం లేక కాదు, మనిషి బతకడు కాబట్టి. 1000 బతుకుడు అసహజం కాబట్టి నిండు 100 మంచిగా ఆరోగ్యంతో బతుకొని దీవెన పెడతారు. 100 సంవత్సరాలు దాటి మనం బతికే అవకాశం లేదా అధ్యక్ష? కొద్దిమంది అక్కడనో ఇక్కడనో 106 103 పేపర్లలో వస్తా ఉంటే తమాషా తప్ప మనిషి ఉజ్వలంగా బతకగలిగేది 100 లోపే. మనమందరం కూడా పోయేవాళ్ళమే కాబట్టి పోయే వాళ్ళను సంస్కారయుతంగా పంపించడం అనేది మన సమాజం యొక్క సంస్కారం, మన దేశ సంస్కారం. చాలామంది మనం చూసినాం ఒరిస్సాలో ఒక ఆయన 20 కిలోమీటర్ల సైకిల్ మీద పెట్టుకొని భార్య శవాన్ని మూసిండని. భూమి లేని వాళ్ళు చనిపోతే అసలు ఎక్కడ కాలబెట్టుకోవాలి, ఎక్కడ దహనం చేయాలి, ఎంత బాధ. ఆ బాధ మనకే ఎదురైతే మనం ఎంత కూలిపోతాం. ఇవాళ ఆలోచన చేయలేదు అధ్యక్ష. మేము ఫస్ట్ టైం ఆలోచన చేసినాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. అన్ని గ్రామాలలో దహన వాటికలు, వైకుంఠ ధామాలు తయారు కాబోతా ఉన్నాయి. అటువంటి తెలంగాణ కండ్లారం మనం చూడబోతా ఉన్నాం అధ్యక్ష. కులరహిత మతరహిత సామూహిక దహన వాటికలతో, సామూహిక శ్మశాన వాటికలతో తోడుకున్న గ్రామాలను మనం చూడబోతా ఉన్నాం అధ్యక్ష. వాటికి 10 crore కానీ 20 crore కానీ ఎన్నైనా సరే కనీసం 5 lakh ఆదాయం ప్రతి గ్రామ పంచాయతీకి వచ్చే విధంగా, అంటే ఒకటి 5 years 40 lakh వాళ్ళ ఆదాయం కాకుండా అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఇచ్చే డబ్బులే. అది ఈరోజు ఉత్తర్వులు కూడా జారీ చేస్తాం, జీవో కూడా రిలీజ్ చేస్తాం, పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ మధ్యనే అధ్యక్ష మా ఇంటర్నల్ సర్వీస్లో పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని అభినందిస్తూ టాప్ పర్ఫార్మింగ్ మినిస్టర్ వారికి అవార్డు కూడా వచ్చింది అధ్యక్ష. కారణం ఏంటంటే పల్లె ప్రగతి బాగా జరుగుతూ ఉంది, విజయవంతంగా పోతూ ఉంది, వారు కూడా కృషి ఉందని చెప్పి చాలా పర్యటనలు చేసిన తీసుకున్నారని చెప్పి పంచాయతీరాజ్ వారి సిబ్బందిని వారిని అభినందిస్తూ సర్వేలు కూడా వచ్చినాయి అధ్యక్ష. నేను పోవడం కోసం చెప్పడం లేదు, పనిచేస్తే జరుగుతూ ఉంటుంది. ఏమైనప్పటికీ ఈరోజు తెలంగాణ, అది బట్టి విక్రమార్క గారు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, మేము ఎక్కడికి పోయినా, ఢిల్లీకి పోయినా, ఇంకొకటికి పోయినా గర్వంగా తలెత్తుకొని చెప్పగలుగుతాం ఏంటంటే, ఎస్, 12,751 గ్రామాలలో చెత్త విసర్జన కేంద్రాలు ఉన్నవి, సామూహిక దహన వాటికలు ఉన్నవి, మంచినీటి సప్లై ఉన్నది, అదేవిధంగా ట్రాక్టర్లు కలిగి ఉన్నవి, అదేవిధంగా జోకుల కోసం, తమాషా కోసం, ఫోటో ఐటెం కోసం చెట్లు కాదు, గ్రామంలో ప్రపంచంలో ఎక్కడ లేదు అధ్యక్ష, అయ్యేలా ఇండియా కాదు ఎంటైర్ వరల్డ్ కూడా లేదు. నేను ఎట్లా కూడా ఎక్స్ప్లోర్ చేసి చూసినాను, ఎక్కడ లేదు. ద యూనిక్ ఎగ్జాంపుల్ ఈజ్ ప్రతి గ్రామంలో మొక్కలు పెంచడానికి నర్సరీలు కూడా ఇలా ఉన్నాయి. ఇది నేను గర్వంగా చెప్తున్నాను, నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. మేము చెప్పినాం కలెక్టర్లను పోయి పడుకోమన్నాం, డిపిఓలను పోయి పడుకోమన్నాం, ఎంపీఓలను పోయి పడుకోమన్నాం, ఉత్తగా ఆశామాసిగా చెప్తలేము అధ్యక్ష. 100% పోస్టులన్నీ నింపేసినాం, ఊరికే తమాషకు చెప్తలేం. విలేజ్ సెక్రటరీ నుంచి డిపిఓ వరకు, మామూలు పోస్ట్ నుంచి జిల్లా పరిషత్ సిఇఓ వరకు కంప్లీట్ నింపినాం. ఎక్కడన్నా గ్రామంలో ఒక సెక్రటరీ కనుక పోస్ట్ తక్కువ ఉంటే, ఫర్ ఎనీ రీజన్ ఖాళీ ఏర్పడితే జిల్లా కలెక్టర్లకు అధికారం ఇచ్చినాం. విత్ ఇన్ 1 hour అపాయింట్ చేసుకో, ఎస్ యు ఆర్ పర్మిటెడ్ అని అధికారం ఇచ్చినాం. వాళ్ళకు కూడా ఒక 1 rupee జిల్లా కలెక్టర్ల దగ్గర పెట్టినాం. ఎక్కడన్నా లింకింగ్ మిస్సింగ్ లింక్ ఉంటే మీరు చూడండి, దాన్ని చెడిపోని ఎక్కడని చెప్పి 1 crore జిల్లా కలెక్టర్ దగ్గర ఫండ్ పెట్టినాం అధ్యక్ష, వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్. అదేవిధంగా కలెక్టర్లు బిజీగా ఉంటారు కాబట్టి అనేక పనులలో వాళ్లకు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అనే పోస్ట్ సృష్టించి ప్రతి జిల్లాకు ఒక అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ చేసినాం అధ్యక్ష. ఒక ఐఏఎస్ స్థాయి అధికారి కేవలం లోకల్ బాడీస్ మీద ఉంటాడు అధ్యక్ష, మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ వాటి మీద ఉంటాడు, ఇంకో పని చేయడం ఆయన, జాయింట్ కలెక్టర్లా కాదు. అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ఆ పోస్ట్ కూడా వేసినాం అధ్యక్ష.
ఒక 3-4 జిల్లాలో తక్కువ ఉంటారు, అది కూడా నింపేస్తా ఉన్నాం. నేను నిన్న మొన్ననే చీఫ్ సెక్రటరీ గారిని రిక్వెస్ట్ కూడా చేసినాను, పక్కడ బందీ వ్యవహారం అంతా చేసినాం. ఏదో తమాషకు ఫోటో దిగి, పంచాయతీరాజ్ మినిస్టర్ గారు దిగి, లేకపోతే కేసీఆర్ దిగి సంతోషపడే ఉద్దేశం మాకు లేదు. 100కు 100% అనుకున్న ప్రకారంగా ఈ పల్లె సీమలు పచ్చబడాలి, పరిశుభ్రంగా ఉండాలి. కరోనా బీరోనా లాంటి వ్యాధులు మన తెలంగాణ పల్లెకి రావాలంటే గజ్జన వనికి సావాలి, ఆ విధమైన పరిస్థితులు రావాలి, అంటు వ్యాధులు రావద్దు, ఈ పిచ్చి పిచ్చి ఉండొద్దని చెప్పి తీవ్ర నిర్ణయం తీసుకున్నాం. ఏది ఏమైనా సరే దాన్ని కఠినంగా అమలు చేస్తాం, ఆ ఫలితాలు సాధిస్తాం. జిల్లా కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతా ఉన్నా. గౌరవ శాసనసభ్యులందరూ కూడా నేను చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నా, దయచేసి పల్లె ప్రగతికి పట్టణ ప్రగతికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వండి. మనం నేల విడిచి సామ చేయడం కరెక్ట్ కాదు. అన్ని గ్రామాల అభివృద్ధి అయితే, అన్ని పట్టణాలు అభివృద్ధి అయితే, అన్ని పరిశుభ్రంగా ఉంటే తెలంగాణ రాష్ట్రం పరిశుభ్రంగా ఉంటుంది. ఆటోమేటిక్గానే స్వచ్ఛత వస్తుంది, ఆటోమేటిక్గానే క్లీనరీ వస్తుంది. కాబట్టి మనం ఇంకెక్కడో మన ప్రోగ్రాం ఉందని ఇవి వదిలిపెట్టి, మన గ్రామాలు మన పట్టణాలు వదిలిపెట్టి ఇంకేందో చేయడం కరెక్ట్ కాదు. దయచేసి తమకున్న సర్వశక్తులు వడ్డి, తమకున్న విస్తృత అధికారాలు అవకాశాలు వినియోగించి ఈ పల్లెలను పట్టణాలను పూర్తి స్థాయి మనసు పెట్టి అభివృద్ధి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ సందర్భంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా నా దృష్టికి, మినిస్టర్ గారి దృష్టికి తీసుకురండి, ఇమీడియట్గా అటెండ్ అవుతాం. దీని నిధుల కొరత రానీయం. నా దగ్గర కూడా అధ్యక్ష బడ్జెట్లో ఇప్పుడు మంజూరు చేయబోతా ఉన్నారు, SDF కింద కూడా ఒక 3,500 crores పెట్టినాం. పట్టణాలలో కానీ లేదు, బట్టి విక్రమార్గం చెప్పినట్టు ఇందాక ఏదైనా చిన్న చిన్న గ్రామాల్లో వచ్చే గ్యాప్స్ ఉన్నా వాటిని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే అట్లాంటి స్పెషల్ ఫండ్ కూడా క్రియేట్ చేసి పెట్టినాం. కాబట్టి వాటికి కూడా లోటు రానీయం, అవి కూడా ఖచ్చితంగా చేస్తాం. కాబట్టి ముందుకోదామని తెలియజేసుకుంటూ సభ్యులు సూచనలు ఇచ్చిన వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజకీయాల కంటే ఎక్కువ కూడా మన పట్టణాలు ఇండియాలోనే ఒక ఆదర్శమైనటువంటి పట్టణాలుగా, ఇండియాలోనే ఆదర్శమైనటువంటి గ్రామ సీమలుగా తయారు చేయడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములను కావాలని కోరుతూ, తమరు అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. అధ్యక్ష శిలవ అధ్యక్ష.